నమస్కారం సార్, కేఎస్ ప్రసాద్ గారు. సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009లో చనిపోవడం అనేది జరిగింది. కాగా ఆయన చావుకు కారణం హెలికాప్టర్ లోపాలు అని కొంతమంది అంటారు. లేదు, ఇది రిలయన్స్ వాళ్ళు ప్లాన్ చేపించారు. దీని మీద విపరీతమైన కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన చావు మీద. ఏదేమైనా కూడా ఒక రాష్ట్ర సీఎం అనేది హెలికాప్టర్ లోపం వల్ల చనిపోవటం చాలా బాధాకరం. కాగా వైఎస్ఆర్ గారి కూతురు ఎవరైతే శర్మిల గారు ఉన్నారో ఆవిడ మొన్న ఒక మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ గారు చంపబడ్డారు, అదే తరహాలో నేను కూడా చంపబడతాను, నా మీద హత్య ప్రయత్నాలు జరగబోయాయి, జరుగుతాయి అన్నట్లుగా ఆవిడ ప్రాణానికి కూడా ముప్పుంది అన్నట్టుగా అన్నారు. అసలు ఇది ఏమంటారు? నిజంగానే చంపబడ్డారా? ఈవిడికి ఏమన్నా థ్రెట్స్ ఉన్నాయని అంటారు? ఎవరికి ఉపయోగం అన్నది ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటే. రెండోది, మాన్బోర్డు అంబేద్కర్ గారు ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని ఎలా పడితే అలా వాడదామంటే ఎవరు సమాధానం చెప్తారు? అసలు యాక్చువల్గా వాళ్ళ సింపతీకి బ్రాండ్ అంబాసిడర్స్ ఆ కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అన్నయ్య గారు కానీ ఈవిడి కానీ అసలు ఎంతసేపు ఆయన చావుని వాళ్ళకి కావలసినట్టుగా మలుచుకుంటూ వాళ్ళకు అనుగుణంగా ఎలా ఉంటుందో అది రాజకీయ స్వప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఆ మాటకు వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఈవిడ ఒక రాష్ట్రంలో వేరే పార్టీ పెట్టుకుని ఉంది. అలాంటి ఆవిడ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చూడండి, వీళ్ళ మీద ఒక శంకర్రావు గారు లేట అయిన ఒక కాగితం రాస్తే సీబీఐ ఎలా రెస్పాండ్ అయిందో, ఇవాళ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడగట్లేదు వీళ్ళు? నిజంగా వాళ్ళ నాన్నగారు మరణం మీద వీళ్ళకి అంత ఇది ఉంటే ప్రజలను ఎంతసేపు ఆయన మరణం ఏదో వీళ్ళకి మిస్టరీలాగా ఉన్నట్టు, లేదంటే అది ఏదో అపోహల్లో ఉన్నట్టు. నేను ఇవాళ ఒక మాధ్యమంలో పాల్గొంటే బ్లాక్ బాక్స్ దొరకలేదు అంటున్నారు. సరే, మహామా సముద్రంలో పడిపోయిన బ్లాక్ బాక్స్లే దొరుకుతున్నాయి. ఇంతోట ఆ చెంచుల వరకు చెప్తే అడవులు ఎతికి పెడతారు నల్లమడ అడవుళ్ళు. ఈ ఆ విధంగా ఎందుకు ప్రతిస్పందించట్లు నాకైతే అర్థం కావట్లే. అండ్ మోర్ ఓవర్, నిజంగా కనుక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నాన్నగారి మరణం పట్ల సిబిఐ ఎంక్వైరీ అడగకుండా అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళ అధికారంలో ఉండే అధికారాన్ని వినియోగించుకోకుండా చక్కగా సత్సంబంధాలు ఉన్నాయి కదా బీజేపీతో, గతంలో అంటే కొన్ని కాంగ్రెస్ అది చెప్తున్న పెట్ట కథలు. ఇంకా ఆశ్చర్యాస్పదంగా వీళ్ళు కాంగ్రెస్ నుంచి ఓ పొలమని పోయిన వాళ్ళందరూ కదా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోనీ ఈయన ఆత్మకింద పరిరక్ష చెప్పుకుంటున్న కేవీపీ రామచంద్ర గారు ఎందుకు ప్రతిస్పందించరా? వీళ్ళకి చాలా ఆశ్చర్యాస్పదంగా లేదు. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు ఎవరి పేరేం తీసుకోండి మీరు, వాళ్ళందరూ ఇప్పుడు గోపెట్లలాగా వైఎస్ఆర్సీపీలో ఆయన చుట్టూ ఉన్నారు. వీళ్ళే కదా కాంగ్రెస్ నాయకులు. ఇంకేమైనా అతిథి శక్తి పోని ఢిల్లీ ఢిల్లీ అన్నప్పుడు మీరు దాంతోపాటు మమ్మల్ని అందరితోనూ రాళ్ళు వేయించారు, రిలయన్స్ సంస్థల మీద దాడులు అవన్నీ చూడండి విన్నాం కదా మేము కథలు. అప్పుడు ఆ కథలకు అనుగుణంగా మేమందరూ ఏదో రిలయన్స్ పెద్ద శత్రు ఆ మానేయుడు రాజశేఖర రెడ్డి గారిని చంపారని మేము బాధపడుతుంటే మీరే కథ కండువాలు కప్పి వాళ్ళ ఇంట్లో పప్పనాలు తిని మీ ఇంటికి తీసుకొచ్చి సార్ వాళ్ళు కప్పి ఆ పరిమళనాత్వాని గారికి సభ్యత్వం ఇచ్చి మీరే కథ ఇచ్చారు రాజ్యసభ. రాజ్యసభ ఇచ్చి మరి బ్రహ్మాండంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడికి రాగానే వీళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం ఇక్కడ పార్టీ పెట్టుకున్నారు. ఏదో మనకి ఏదో అక్క చెల్లి అన్న చెల్లి కొట్టుకుంటున్నారన్న తగులోటి మనకి పిక్చరైజ్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఎవరి పనులు అది చేసుకుంటారు. ఈ మధ్యలో ఏంటంటే ఎక్కడ సింపతికి వ్యూస్ ఎక్కడ మా కనుమరుగైపోతాయో, రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కడ మర్చిపోతాయో అన్నట్టు మీరు నేను వాళ్ళ చర్చలో తీసుకొచ్చేలా చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే మీకైనా నాకైనా ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఆయన మాట మీద ఖచ్చితంగా ఆ మానబాడు చచ్చిపోయాడు అనుకుంటాం కదా సరే. అలా ఆ సింపతి వీళ్ళకి ట్రావెల్ చేసుకోవడానికి ఎంత ఎత్తుగాళ్ళు చూడండి. వీళ్ళకి వ్యవస్థల మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు కోడికెత్తి విషయంలో మీకు గ్యాప్ కొందలేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో జస్ట్ ఇలా కోడి గుచ్చుకుంది నిజమే, సెప్టిక్ అయిపోయింది లేదంటే విషపూరిత కత్తి ఇన్ని ఊహించుకుందాం. సాధారణంగా ఏం చేస్తామంటే ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో దానికి ఉన్న విధి విధానాలను చూ లటక్కమని ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చేసారు. ఆయన వాళ్ళు ఆ మాధ్యమంలో ఒక మహనీయుడు ఇంకా బాగా చెప్తుండడు, ఆయన సొంత డాక్టర్తో ట్రీట్మెంట్, నా సొంత డాక్టర్ అమెరికాలో ఉంటాడు ఇక్కడ పొడిపించుకుని నేను అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా, లేదంటే దాన్ని నువ్వు కాన్స్పిరసీ కింద అడ్రస్ చేసావు కదా పోనీ, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది, అది కూడా వాటికి గతి గతి లేదు. నీకు పోలీస్ వ్యవస్థ మీద ఇక్కడ నమ్మకం లేదని పొలవామని తెలంగాణ వచ్చారు కదా ఆ రోజు. నీకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులు దానికి వైద్యం చూపించుకోకుండా మీకు అనుగుణంగా గేమ్ ట్యూన్ చేసుకుని దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మార్చే నేపథ్యానికి తెరలేపారు. సో సింపథెటిక్ పాలిటిక్స్లో మీరు చేస్తున్న ఈ దాష్టికానికి రాష్ట్ర ప్రజలు మేము అనుభవిస్తున్నాం, తెలుసుకోమన్నాడు ఆ విషయం. కాగా అతను ఎవరైతే ఈ కోడికత్తి యత్నం చేశాడో అతన్ని కూడా క్షమాభిక్ష పెట్టి బయటకు తీసుకొచ్చారని బయట వెనికి ఏలేదని ఇంకా జైల్లో ఉన్నాడు. అమ్మగారు మొత్తుకుంటారు కదా హైకోర్టులకి సుప్రీంకోర్టులకి రాసుకుని, మా అబ్బాయి కూడా ఇప్పటికి బెయిల్ రాలేదని. ఓకే, సో అవన్నీ ఏంటంటే సార్ వాస్తవానికి దగ్గరగా ఏవీ లేవండి. అన్నీ మనం అనుకున్నట్టు మాధ్యమాల్లో వచ్చిన చర్చనీయాంశాలలా ఉండవు, వాస్తవానికి దగ్గరగా ఏవీ లేవు, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఎవరు అయితే ఏ ప్రయోజనాల కోసం ఎవరు ఏం చేశారో అది దేవుడికే తెలియాలి. అది నిజంగా చెప్పాలంటే దర్యాప్తు సంస్థలు కూడా వాటి మీద ప్రొయాక్టివ్గా పనిచేసి నిజ నిజాలు ప్రజలకు తెలియజెప్తే ఎప్పటికప్పుడు వాటి మీద వ్యవస్థల మీద గౌరవం పడుతుంది.
ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తికి హత్యా ప్రయత్నం అని వాళ్ళు అభివర్ణిస్తుంటే ఆయనకి ఇంకా కోర్టు దాని మీద తీర్పు వెల్లడించకుండా దానికి 6 సంవత్సరాల పైతీరుకు తాస్తారం చేసుకుంటూ అసలు విషయాల కన్నా కొసర విషయాలు చర్చించేలా చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? ప్రజలకు ఎవరికైనా వ్యవస్థల మీద నమ్మకాలు కలిగితే లేదు. అందుకే సార్ ఈ విషయం పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అండ్ సగం దేశాన్ని నాశనం పట్టించిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఏపీలో కొన్ని సర్వేలు చేశారు, దాంట్లో జగన్ ఓటమి అనేది దాదాపు ఖరారైంది అని ఒక రిపోర్టు అనేది బయటకు వచ్చింది. కాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఏదో సర్వే నేను నిర్వహించాను, ఇందులో 40కి మించి సీట్లు రావట్లేదు సంథింగ్ ఏదో ఆయన అంటున్నారు. అసలు ఐపాక్కి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు సర్వేలు అప్పుడే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది? మరియు పవన్ కళ్యాణ్ గారు సర్వేలు చేసుకునే అంత ఆయనకి గ్రౌండ్లో పట్టు అనేది ఉందని అంటారా? ఆయనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ అవగాహన లేదు. ఆయన క్లియర్గా చెప్తున్నారు, మమ్మల్ని 10 మందిని గెలిపించుంటే ప్రశ్నించి తెరబడిపోతాను ఓ మాట, తర్వాత 65 స్థానాలకు పరిమితం అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. సో ఇలాంటి విషయాలే తప్ప అసలు నా పార్టీ ఏంది, నేను జగన్మోహన్ రెడ్డి గారికి 60 స్థానాలు పడిపోతే నాకు స్థానాలు ఎలా పెరుగుతాయి ఇలాంటి వాడని మాట్లాడతారు. కానీ అలాగే తగ్గిపోయి నేను వెళ్ళి వీళ్ళతో పొత్తు నాకు 10 స్థానాలు వస్తే నేను వచ్చి ప్రశ్నిస్తే ఏంది మీరు ప్రశ్నించింది? గెలిపించుకుని ఒక్కంటే పరిరక్షించుకోవడం రాలే మీకు. ఆయన వెళ్ళిపోయిన ప్రశ్నిస్తాడంటే అది కూడా లేకుండా వెళ్ళి ఆలపంచం చేరాడు ఆయన. ఇన్ని తెలిసి కూడా ఇంకా ఎందుకండి ఆ కథలు? దీనికి తోడు అలా దసరా సేవలో లేదా రేపు మొదలెడుతున్నారా బాబు పాదయాత్ర అనుకుంటే మళ్ళీ మాటకు వచ్చాడు. అంటే ఆల్రెడీ అమరావతి పాదయాత్ర జరుగుతుంది, ఎక్కడ టెన్షన్ తగ్గిపోద్దని ఇటుపక్క ఈ యాత్ర త్రూగా వీళ్ళకి వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏందో నాకైతే ఆ తాస్తారం అర్థమవుతుంది, లేదంటే బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వట్లేదా చెప్పమనండి. అలా నానక ప్రేమకు అదేంటంటే వాళ్ళ సినిమా ప్రకాశరాజ్లాగా బీజేపీకి చేతులు వదలట్లేనట్టుకుంది ఆయనకి బొమ్మరిల్లు. సో బొమ్మరిల్లు ప్రకాశరాజ్ అంటే ఈయన మనడు సిద్ధార్థలాగా చెయ్యి వదిలించుకోకుండా అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాలన్నీ చర్చించలే చేస్తే నిన్న లాయర్లు కూర్చోబెట్టి ఒక గంట మీటింగ్ ఏం చేస్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఈ తప్ప ఇంకేమైనా ఉంటుంది వాళ్ళకి అవకాశంలాగా? అరే నా పార్టీ ఇది 175 నియోజకవర్గాలు ఇవి, ఈ 175 నియోజకవర్గాల్లో నేను పెట్టబోయే అభ్యర్థులు, ఒక్కొక్క నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నాను, అక్కడ భౌగోళిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పమని చూద్దాం. 175 నియోజకవర్గాల పేర్లు చెప్పమని చూద్దాం. చదువుకుంటేనే ఏమో బుర్ర ఉంటుంది, ఆ చదువు లేదు కదా. 10th క్లాస్ తర్వాత ఇంటర్ చదివినప్పుడు ఒక కథ చెప్పాడు నెల దాకా, ఓ మీటింగ్లో ఎంఈసీ అంటాడు, ఓ మీటింగ్లో సిఈసీ అంటాడు, ఇంకో మీటింగ్లో ఎంపీసీ అంటాడు. అసలు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్లో ఉండే అన్న గ్రూప్లన్నీ చదివేస్తారు ఇక్కడ కూర్చుని, అది ఏమైనా పెద్ద డాక్టరేట్ పిహెచ్డీయా? సో ఇలాంటి అవగాహన రాయిత్యంతో ఉంది, పొలిటికల్ ఎజెండా లేకుండా ఆస్పిరేషన్స్ లేకుండా వాళ్ళందరూ ఏంటంటే ఒక జస్ట్ పాసింగ్ పీరియడ్లోకి వస్తారండి, వచ్చి పాసింగ్ క్లౌడ్స్ అంటారు చూడండి, అలా వచ్చి ఏదో ఒక పార్టీకి అనిశ్చితి క్రియేట్ చేయడానికి తప్ప వాళ్ళు దమ్మిడికి పనికిరారు. గతంలో మీరు చూడండి, ఓ ఒకదం ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి పంచ్ రోడ్డు తీసుకొస్తాం ఇది అదని చెప్పి ఇలా కాంగ్రెస్ పచ్చనే చేయరు. అవును. సో అక్కడ వాళ్ళ నేను ఏదో మీటింగ్లో చెప్పారు నాకు ఇది మంచి నేను చేసిన జీవితంలో గొప్ప పని ఏంటంటే ప్రజ రాజకీయాల్లోకి రావట. ఎవరికి ఎప్పుడో వచ్చారు కదా, ఓ నిలకడలేని రాజకీయాలు అప్పుడే మొదలెట్టారు కదా మీరు. ఒక అన్న రోడ్డుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి 1 కోటి రూపాయలు చెక్ రాసి ఎవరికి ఇచ్చారు, లచ్చకి చీటి సంత గాజుల్లాగా ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఆ కథ ఏటో తెలియదు. తర్వాత నిన్న కాక మొన్న 5 కోట్లు తీసుకొచ్చారు, 500 మందికి 1 కోటికి 1 లక్ష రూపాయలు చెప్పడం పంచడం మొదలెట్టారు. ఇదేమైనా విభిన్నంగా ఉందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పంపకాలి కదా, ఈయన కూడా వచ్చి అదే పంపకాలంటే ఇంక నీకెందుకు? ఆ పంపకాలు ఆయనే చేస్తున్నాడు కదా.